భీమవరం మాజీ 3వ వార్డు కౌన్సిలర్ యతం శ్రీనివాస్ కరోనాతో హాస్పిటల్ తో తనకు జరిగిన ఇబ్బందులను సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తపరుస్తూ అందరికీ మంచి వైద్యం అందించండి, బాధితులకు మనోధైర్యాన్ని ఇవ్వండి అని కోరారు. నెగటివ్ వస్తే నేను 25వ తారీఖున భీమవరం హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించగా 4% ఉన్నట్టు సింప్టమ్స్ ఉన్నట్టు చెప్పారు. అయితే 25వ తారీఖున నేను కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి రావడంతో నేను హాస్పిటల్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. వెళితే వాళ్ళు నీకు కరోనా లేదు, నెగిటివ్ వచ్చింది, మేము జాయిన్ చేసుకోమని అన్నారు. అయితే ఎందుకైనా మంచిదని నేను ఎక్స్ చైర్మన్ అయినటువంటి కొట్టుకునిప్పుడు గోవిందరాజుని ఫోన్ చేసి, సార్ నా పరిస్థితి ఇది, నాకు బ్రీతింగ్ అందట్లేదు, కాబట్టి మీరు కొద్దిగా నాకు బీవర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటట్టు ఏమైనా చేసి పెట్టినంటే, ఆయన సూపరింటెండెంట్ గారితో మాట్లాడి అక్కడ రెడ్డి గారు అని ఉంటే ఆయన ద్వారా మళ్ళీ 2 ఇంటికి వెళ్తే 4 ఇంటికి టెస్ట్ చేసి 9 ఇంటికి మీకు కరోనా పాజిటివ్ ఉంది, కాబట్టి మీరు లోన అడ్మిట్ అవ్వమన్నారు. నేను అడ్మిట్ అయిన తర్వాత అంత బాగానే ఉంది, ఆ చైర్మన్ గారు సలహాలు ఇచ్చారు, ఆ సలహాల ప్రకారం నేను అన్నీ పాటించాను. కానీ అక్కడ ఏం జరిగిందంటే డాక్టర్స్ వస్తున్నారు కానీ ఏదో చూసి, అంటే వాళ్ళకి ప్రాణభయం ఉంటుంది, చూస్తున్నారు ఏదో ట్యాబ్లెట్లు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే తప్ప దేనికి కూడా ఆక్సిజన్ కానీ ఇది చాలా ఇబ్బంది పడుతుంటే నేను ఆక్సిజన్ బ్రీతింగ్ అందట్లేదని చెప్పేసి నేను ఒక ఆయనకి మెసేజ్ పెట్టాను. ఆయన అన్నారంట చూద్దారే వచ్చిన తర్వాత చూద్దారని అన్నారంట. ఎందుకనే మెసేజ్ అని, నేను కాకినాడలో మా సిస్టర్ ఉంటే మా సిస్టర్ ద్వారా నేను ఆక్సిజన్ బాటిల్స్ తెప్పించేసుకున్నాను. ఆక్సిజన్ నేను షార్ట్స్ ఆక్సిజన్ షార్ట్స్ కొట్టుకుంటుంటే ఫ్రీ అయ్యాను. ఫ్రీ